సంవత్సరాల నుంచి ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్లో ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ రావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు మెడికల్ రెండు మెడికల్ ఈ హెల్త్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అంతా కూడా 2014 బిఫోరే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది. ఇదంతా కూడా ల్యాండ్ కానీ, మాది ఇక్కడ 47 ఎకర్స్ ల్యాండ్ కానీ, ఇదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగింది. కిరణ్ కుమార్ గారు గవర్నమెంట్లోనే మాకు రోషయ్య గారు కానీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తే బయట బోర్డు ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో అప్పుడే మాకు 2014 రావడం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎయిట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. సో మాకు వచ్చింది ఏంటంటే 2020లో కరోనాలో ఆల్రెడీ బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్గా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారు మాకు మల్లారెడ్డి యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. అంటే మా ఒక్కలకే కాదు, 5 యూనివర్సిటీలతో పాటు మాకు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా సక్సెస్ఫుల్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈరోజు అన్ని ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్మెంట్ అవుతూ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో మళ్ళీ ఇదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, ఒక 15 రోజుల కింద ఏదో పురుగులు వచ్చాయని అది కూడా బాగా ప్రెస్లో వైరల్ అయినది చూసాం. సో అంటే 10 సంవత్సరాల నుంచి లేనిది హాస్టల్స్ రన్ చేస్తున్నాము, ఇప్పుడు ఈ నెల రోజులనే ఎందుకు వచ్చింది అని మీరు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మేము వండింది ఏదో వంకాయ కర్రీ ఏదో వండారు, ఇదేదో చికెన్ కర్రీలో అదే పురుగు వచ్చిందని ఫోటోలు సర్క్యులేట్ చేయడమే అంతే, ఇంకా వేరేదేం లేదు. ఫోటోలు సర్క్యులేట్ చేయడం, పిల్లలని లేపడం, వాళ్ళని ఏదన్నా కొట్లాట చేపించేటట్టు క్రియేట్ చేపించడం. అంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఒక పురుగు పడింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బాగా బాయిల్ చేసిన తర్వాత పురుగు డిఫార్మిటీ అయ్యి కాదా? నేను మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఒక పురుగు పడింది అనుకుందాం, పడ్డాక బాయిల్ అయిన తర్వాత పురుగు ఆ షేప్లో ఉంటుందా, ఆ కన్సిస్టెంట్గా ఉంటుందా? అంటే ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వంగా చేసిన విధానం ఇదంతా కూడా. అంటే వేసిన తర్వాత వచ్చిన ప్లేట్ తర్వాత తీసుకొచ్చిన తర్వాత అక్కడికి తీసుకొచ్చి పక్కకెండి ఇవ్వడం, అంతా ఇవంతా కూడా అట్లా ఒక డ్రామా నడుస్తుంది అంతా కూడా. ఇదంతా కూడా మీ అందరికి కూడా తెలుసు, ఎవరు క్రియేట్ చేస్తున్నారో ఎవరు చేస్తున్నారని మీ అందరికి కూడా తెలుసు. సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవి రాజకీయాలు అనేది కాలేజీలలో చేయొద్దు. దగ్గర 50,000 మంది పిల్లల ఫ్యూచర్ మల్లారెడ్డి గ్రూప్తో టై అయి ఉన్నది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ గూండాయిజం రాజకీయాలు ఏదైనా చేయాలంటే బయట చేయండి. అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ అంటారు, అరే ల్యాండ్ గ్రాబ్ ప్రతి విషయంకి వస్తే ల్యాండ్ గ్రాబింగ్, ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే చేయి. రెవెన్యూ అధికారులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, బఫర్ జోన్ అంటారు, ఇవన్నీ అరే ఏదైనా ఉంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో చేసుకో, ప్రాబ్లం ఏం లేదు కదా దానికి, మేము పట్టిస్తాం జైల్లో పెట్టిస్తాం. అరే ఇదేం రాజకీయాలు నాకు అర్థమవుతలేదు. అది కాలేజీలో వచ్చి మా కాలేజీలో వచ్చి మాట్లాడడం ఏంది ఈ విషయాలన్నీ, అవసరమా? పిల్లలను కూడా మాట్లాడడం ఏంది, వాళ్ళ మనసులో ఏముంటుంది రేపు ఒక్కసారి మా వాళ్ళ ఫ్యూచర్ అరే ఆందోళనకరంగా ఉంటుంది కదా. మీ పిల్లలే చదువుతున్నారు అనుకోని, ఎందుకు మా తెలిసి మీ పిల్లలు కూడా ఎవరో ఉంటారు మా కాలేజ్ గ్రూప్లో. సో వాళ్ళ మనసులో ఏమవుతుంది అనేది మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాను. సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 నెలల్లో కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము అన్ని రికార్డ్స్ మాయి ఏదైతే ఉన్నాయో మెడికల్ రిలేటెడ్ కానీ ఇంజనీరింగ్ యూనివర్సిటీ రిలేటెడ్ కానీ అన్నీ కూడా మేము కొత్తగా, అంటే ఇప్పుడే పాత గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం, వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవచ్చు, అందరూ కూడా రెవెన్యూ అధికారులు చేసుకోవచ్చు. ఈయన ఏందా కొత్త, వీళ్ళు వచ్చి చేసుకోవడం ఏంది? కలెక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఈయన మధ్యలో వచ్చి చేసేది ఏముంటుంది? ఇదంతా అర్థం కావట్లేదు. సో దయచేసి నేను అనేది రిక్వెస్ట్ చేస్తున్నా, నేను రేవంత్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇంతమంది పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తుని ఖరాబ్ చేయదని కోరుకుంటున్నాను. ఇదే ఫైనల్గా ఏదైనా ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి, దానికి తగ్గట్టు మేము జవాబు ఇచ్చుకుంటాం, దాని తగ్గట్టు రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. వీళ్ళు 100 మంది వచ్చేసి కాలేజ్కి వచ్చి చేయడం ఏంది అన్యాయం? సో దయచేసి ఇవన్నీ కూడా ఫర్దర్గా రిపీట్ కావద్దని కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దగ్గర 35 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండడం జరుగుతుంది. అంటే 50,000 మంది స్టూడెంట్స్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చదువుతున్నారు ఈరోజు. దాంట్లో 2 మెడికల్ కాలేజెస్, 2 డెంటల్ కాలేజెస్ ఇక్కడ సూరారంలో, అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్తో అక్కడ మైసమ్గూడెంలో 35 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు. దీంట్లో దగ్గర 10,000 మందికి ఉద్యోగం చేస్తున్నారు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 5,000 మంది పిల్లలకి డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్లో, టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, అంటే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో దగ్గర 1,000 మందికి 85% పాస్ అవుతూ వాళ్ళు ఎంఎన్సీ కంపెనీస్లో, ఒక్కొక్కరికి 7-8 కంపెనీస్లో ప్లేస్మెంట్ కావడం జరుగుతుంది. సో అట్లా ఒక రిప్యూటెడ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇప్పుడు తెలంగాణలో కాదు మొత్తం భారతదేశంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ ఈరోజు మల్లారెడ్డి గ్రూప్.
అదేవిధంగా ఇక్కడ సూరారంలో మల్లారెడ్డి హాస్పిటల్ గురించి మీకు స్పెషల్గా నేను చెప్పేది ఏం లేదు. దగ్గర దగ్గర 25,000 పైగా డెలివరీస్ మొత్తం కూడా కంప్లీట్గా మొత్తంగా ఫ్రీకి చేయడం జరుగుతుంది. అంటే ఒక మేము అంటే కేసీఆర్ కిట్ లాగా ఇక్కడ మేము స్పెషల్గా ఏం పెట్టుకున్నామంటే సీఎంఆర్ కిట్ అని పెట్టుకున్నాం. అంటే ఒక మహిళ అంటే ఒక అమ్మాయి పుడితే వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం మా సొంత నిధులతోని, అదేవిధంగా ఒక అబ్బాయి పుడితే 2,500 రూపాయలు వాళ్ళకి ఒక కేసీఆర్ ఒక కిట్ తయారు చేసి కంప్లీట్గా వాళ్ళకి డెలివరీ ఫ్రీ కంప్లీట్గా ఫ్రీ డెలివరీ చేస్తూ మళ్ళీ కిట్ ఇస్తూ వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం. సో మీరు అంటే నేను ఇప్పుడు చెప్పడమే కాదు అంతా మీడియం కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా పోయి మీరు హాస్పిటల్ కూడా వెరిఫై చేసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని రావచ్చు, దానికి ఎటువంటి క్వశ్చన్ లేదు. సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మీరు గత 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు ఇష్యూస్. అంటే ఈరోజు స్పెషల్గా చెప్పాలంటే ఒక ఆయన పెద్ద మనిషి అంటే మైనంపల్లి గారు 100 మందిని మా ఇన్స్టిట్యూషన్కి పంపించి అంటే ఒక అటాక్ లాగా చేపించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా అంటే కాలబెట్టడం జరిగింది. అంటే ఏందన్నట్టు ఇది అంటే దగ్గర దగ్గర 50,000 మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజీలో దేనికోసం ఒక 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అది 2,000 మంది పిల్లలు చదువుతున్న కాలేజీలో 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అంటే వాళ్ళకు కూడా 5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత 5 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 6th టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది, ఆ దౌర్జన్యం చేయడం ఏంది, అంటే ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడడం అంటే ఏదో మేము ఇప్పుడిప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అంటే అది మాకే అర్థం కావట్లేదు. నేను ఒకటి చెప్తున్నాను, మీ అందరూ కూడా చాలా క్లియర్గా చేద్దాం అనుకుంటున్నాను నేను ఈరోజు. మా ఇన్స్టిట్యూషన్ ఎవరన్నా ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఏది లేకుండా నోటికి వచ్చినట్టు వాగితే కరెక్ట్గా ఉండదు వాళ్ళకి కూడా. ఈ పిల్లల పేరెంట్స్కు సరిగా స్పందించలేకపోవడం వల్లనే సార్ ఇప్పుడు పిల్లలు 70,000 పిల్లలు కూడా రెస్పాండ్ కావట్లేదు. మీరు అదొకటే కాదు, మీరు 22 మంది అని మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే 60 మెంబర్స్ అని చెప్పారు. మళ్ళీ ఫర్దర్ గా సప్లిమెంట్ పెట్టి మళ్ళీ పెట్టడం క్లియర్ అయిపోవడం ఉంటదంటే గ్రేడింగ్ ఉంటుంది. లాస్ట్ గ్రేడ్ వచ్చేసరికి 25 అంటే వాళ్ళకి అస్సలు ఇంకో ఛాన్స్ అంటే ఇవ్వలేము మనం. సో అట్లాంటి వాళ్ళు ఉండేటి 25 పీపుల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర ఈవెంట్స్ జరుగుతుంటాయి సార్, బాగా ఈవెంట్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అట్లా జరుగుతున్నప్పుడు ఏదో ఒక సెలబ్రిటీ వస్తుంటారు, మన స్టూడెంట్సే లోలి లోలి చేస్తుంటారు సార్. ఒకటి కాదు రెండు కాదు సార్, సో మెనీ స్టూడెంట్స్. సో కొంచెం ఒక డిసిప్లిన్ ఉండడానికి సరే, ఒకవేళ మనం సెక్యూరిటీకి పెడతాం కానీ ఇవాళ పెట్టలే ఉందంటే సెక్యూరిటీతో కూడా కంట్రోల్ కాలేంది సంస్థానం ఇది. సో వి గిఫ్ట్ అదేం బౌన్సర్స్ మన కోసం కాదు, అండ్ వాళ్ళేం స్టూడెంట్స్కి హార్మ్ చేస్తే లేదు, వాళ్ళ స్టూడెంట్స్కి ప్రొటెక్ట్ చేస్తున్నారు. బౌన్సర్స్ ఉండడం తప్పు కాదండి, కానీ వాళ్ళ స్టూడెంట్స్కి ప్రొటెక్షన్ కోసం ఉన్నారు. రేపు ఏదైనా కాగల రేపు కొట్లాటలు ఏదైనా అయితే మనకే బ్యాడ్ నేమ్ కదా. సో దట్స్ రీజన్ బౌన్సర్ పెట్టడం. అండ్ ఇంకోటి, ఎక్కడ కూడా బౌన్సర్స్ పెడితే అది చెడు అని రూల్ లేదు, ఇట్ ఈస్ ఫర్ దేర్ సెక్యూరిటీ నాట్ ఫర్ అవర్స్. స్టార్టింగే జాయిన్ అయ్యేటప్పుడు హ్యాండ్బుక్ నోటీస్ హ్యాండ్బుక్ ఇస్తాం, అండ్ సెమిస్టర్ 1లో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి, సెమిస్టర్ 2లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్ క్లియర్ అయిన తర్వాత నీ ఎగ్జామ్స్ రాయాలని వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ క్లియర్ కాకుండా నువ్వు ఫైనల్ ఇయర్ వెళ్ళిపోతామని ఎట్లా, అంటే అందరినీ పాస్ చేసేయాలా నువ్వు చెప్పు రమేష్, అందరినీ పాస్ చేసేస్తే ఇంకా మరి మేము యూనివర్సిటీ పెట్టేది ఎందుకు, ఇంకా ఎందుకు చేసేది ఎందుకు, ఇంకా ఇంట్లో నుంచే అందరినీ పాస్ చేసి సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తాం. సుధీర్ గారు, నేను ఒకటి చెప్తున్నాను, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు ఇస్తారు, ఈ విధంగా మీరు నడుచుకోవాలని మాకు ప్రకటిస్తారు. సో దాన్ని బట్టి మేము మా ఓన్ హ్యాండ్ బుక్ క్రియేట్ చేసేసుకొని మేము స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే డే 1 ఇప్పుడు కాదు, కాలేజీలో జాయిన్ అయ్యే ముందే వాళ్ళకు ఒక కిట్ ఇస్తాం, దాంట్లో ఈ టైంలో ఎగ్జామ్స్ అవుతాయి ఇది క్లియర్ కావాలని చెప్తాం. 2,000 మందిలో 22 మందికి ఇది ఇష్యూ అని. సో మీరు 22 మెంబర్స్ అది 2,000 మందిలో రమేష్ గారు తెలియాలి అంటే పొద్దున మాట్లాడిన అంటే మాట్లాడిన విషయాలు రాజకీయాలు అంటే ల్యాండ్ గ్రాబింగ్ దానికోసం అని ఏదో పార్టీలో ఇవన్నీ పర్మిషన్ తీసుకొచ్చడం కానీ ఇవన్నీ అవసరం లేదు కదా పిల్లల ముందు. అంతే కదా సార్, ఇప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే నేను అనేది పార్టీ అని కాదు కానీ కొన్ని మంది
ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇది చేపిస్తున్నారని మా ఉద్దేశం. కొంతమంది అంటే ఇది ఏదో రాజకీయ కక్ష అని నేను అంటలేను, కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. అవును అదే చెప్తున్నా సార్, ఒకటి సార్ భరించలేకపోతున్నారు మరి ఏమి ఉండొచ్చు మరి మీరే కరెక్ట్ చెప్పాలా.